గ్రేటర్ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయని అందరూ తమ హక్కుని వినియోగించుకోవాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కోరారు. కుటుంబంతో కలిసి కుందన్ బాగ్లో డీజీపీ ఓటేశారు. ప్రజలందరూ నిర్భయంగా ఓటేయాలని తెలంగాణ పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. కుందన్బాగ్ పోలింగ్ కేంద్రంలోనే తెలంగాణ అనిసా డీఐజీ సుమతి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కింగ్ నాగార్జున జూబ్లీ హిల్స్ లో ఓటు వేశారు. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. హైదరాబాద్ సరూర్నగర్లో ఎన్నికల పోలింగ్ పరిస్థితిని మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రస్తుతం మనం సరూర్ నగర్ సర్కిల్ లో ఉన్నామని చెప్పొచ్చు. మొత్తం సరూర్ నగర్ సర్కిల్ లో చూసినట్లయితే 5 వార్డులు ఉన్నాయి, 5 డివిజన్లు కూడా ఉన్నాయి. ఇక దీనికి సంబంధించిన ఓటర్ స్లిప్స్ కోసం ప్రజలంతా కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఓటర్ స్లిప్స్ ని ఇక్కడ ఉన్నటువంటి ప్రతినిధుల నుంచి తీసుకుని వెళ్తున్నారు. మొత్తంగా ఈ సరూర్ నగర్ సర్కిల్ లో 2,49,321 మంది ఓటర్లు ఉన్నారు. ఇక ఈ మొత్తం సరూర్ నగర్ లో చూసినట్లయితే కనుక 5 డివిజన్లు ఉన్నాయి. ఇక అందులో సరూర్ నగర్ లో అత్యధికంగా 11 మంది అభ్యర్థులు బరిలో ఉండగా ఆర్కేపురంలో 8 మంది, కొత్తపేటలో 9, చైతన్యపురంలో 9 మంది, అదేవిధంగా గడ్డియనరంలో 6 అభ్యర్థులు చొప్పున మొత్తంగా సరూర్ నగర్ సర్కిల్ 43 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక 338 పోలింగ్ కేంద్రాలను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. అత్యధికంగా చూస్తే కనుక సరూర్ నగర్ లోని 83 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ఇక మొత్తంగా ఈ యొక్క ఎల్బీ నగర్ జోన్ లో చూసినట్లయితే కనుక మన మొత్తంగా 5 సర్కిల్ ఉన్నాయి, 23 డివిజన్లు కూడా ఉన్నాయి. ఇక అభ్యర్థులు 169 మంది అభ్యర్థులు ఎల్బీ నగర్ జోన్ లో బరిలో దిగారు. అదేవిధంగా 1361 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయగా ఇక 11,15,732 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఎవరైతే ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తున్నారంటే ముందుగానే ఇప్పటికే పలువురు ఆన్లైన్ లో తమ ఒక ఓటర్ స్లిప్స్ ని డౌన్లోడ్ చేసుకోగా ఈ యొక్క పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్ అలౌ చేయని నేపథ్యం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క స్టాల్స్ దగ్గరకు వచ్చి తిరిగి మళ్ళీ వాళ్ళు తమ ఓటర్ స్లిప్స్ ను కూడా తీసుకుంటున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. ఇక విక్టోరియా మెమోరియల్ ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రానికి సంబంధించినటువంటి స్లిప్స్ ను కూడా ఈ ప్రాంతంలో ఇస్తున్నారు. దీంతో పాటు ఎవరైతే వృద్ధులు అదేవిధంగా వికలాంగులు ఉంటారో వారికి స్వయంగా ఇక్కడ ఉన్నటువంటి యువత సహాయం చేస్తూ ఓటు హక్కును వినియోగించుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. ఇక మొత్తం ఎల్బీ నగర్ సర్కిల్ లో చూసినట్లయితే ఎల్బీ నగర్ జోన్ లో చూసినట్లయితే పలువురు ప్రజాప్రతినిధులు ఇప్పటికే తమ ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. ఇక హప్సిగూడలో ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకోగా ఇక తార్నాక వెల్ఫేర్ అసోసియేషన్ కేంద్రంలో చూసినట్లయితే ఎమ్మెల్సీ రామచందర్రావు తన ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. ఇక ఎల్బీ నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కూడా కుటుంబ
సభ్యులతో వచ్చి బిఎన్ రెడ్డి నగర్ లోని మారుతి నగర్ కాలనీలో తమ ఓటు హక్కును కూడా వినియోగించుకుని ఇక్కడ అదే విధంగా తార్నాకలో టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండ్రామ్ అదే విధంగా ఆయన సతీమణి ఓటు హక్కును వినియోగించుకోగా హస్తినాపురంలో సెంట్రల్ నాగార్జున మోడల్ స్కూల్లో చూసినట్లయితే కానీ మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు అదేవిధంగా పలు ప్రాంతాల్లో చూసినట్లయితే కనుక అటు కార్పొరేటర్ అభ్యర్థులు కూడా ఈ యొక్క ఎల్బీ నగర్ జోన్కి సంబంధించి తమ ఓటు హక్కును వినియోగించుకుని స్థానికులు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి వీలంత వరకు త్వరగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించాలని వారంతా కోరుతున్నారు ఇక ఇప్పటి వరకు చూసినట్లయితే కనుక లింగోజిగూడ డివిజన్ లో 7.5% అంటే ఉదయం 9 గంటల వరకు 7.5% ఓటింగ్ నమోదు కాగా అదేవిధంగా చంపాపేటలో 3079 మంది అదేవిధంగా చర్లపల్లిలో 7.5% మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించారు అదే కోవిడ్ ఉన్నప్పటికీ కూడా ప్రజలు ఈ యొక్క ఎల్బీ నగర్ జోన్ లో చూసినట్లయితే కనుక కొంత ఉదయంతో పోలిస్తే ఇప్పుడు కొంతమేరకు వేగంగానే పోలింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతుందని చెప్పొచ్చు ధన్యవాదాలు రమ్య మీడియా పాడు పాడే అన్న ఇక్కడ మాట్లాడలేదు.